आजाद नागरिक एसएसआईटी न्यूज में आपका खैर मुकदम है। मैं आपका मोहम्मद फारूक, बढ़ते हैं आज की ताजा खबर। बेस्ट ट्रेडर्स कंप्लीट सॉल्यूशन फॉर सबमर्सिबल पंप्स एंड इलेक्ट्रिकल एक्सेसरीज विद होम अप्लायंस होलसेल एंड रिटेल रायचूर रोड नियर ओल्ड ऑटो ऑफिस महबूब नगर। जीएचएमसी इंतखाबात के लिए टीआरएस मैनिफेस्टो वजीर आला की जानिब से जारी करने पर वजीर श्रीनिवास गौड़ और महबूब नगर टीआरएस कायदीन का जश्न। तफसीलात के मुताबिक जीएचएमसी इंतखाबात के लिए टीआरएस का मैनिफेस्टो वजीर आला केसीआर की जानिब से जारी करने के बाद आज हैदराबाद के एडिकमेट इलाके में रियासती वजीर व रुकन असम्बली महबूब नगर श्रीनिवास गौड़ व महबूब नगर टीआरएस कायदीन ने वजीर आला की तस्वीर को दूध से नहलाया और आतिशबाजी की और शिरनी की तकसीम की गई। इस मौके पर वजीर श्रीनिवास गौड़ ने कहा कि कल बीजेपी की जानिब से जारी किया गया मैनिफेस्टो में हैदराबाद से मुतालिक किसी भी तरक्याती उमूर शामिल नहीं थे, लेकिन वजीर आला की जानिब से जारी किया गया मैनिफेस्टो अवामी है। बार बार और धोबियों को मुफ्त में बर्की की सरबराही और 25,000 लीटर तक मुफ्त पानी की सरबराही का ऐलान करने पर खुशी का इजहार किया। जीएचएमसी इंतखाबात में इस बार यकीनन टीआरएस पार्टी 100 नशिस्तें हासिल करेंगी। इस मौके पर मुकामी एमएलए गोपाल महबूब नगर के टीआरएस कायदीन फ्लोर लीडर बल्दिया टीआरएस मोहम्मद शब्बीर साबिका बल्दी काउंसलर अमर बल्दी कॉप्शन मेंबर अरशद अली एडवोकेट व दीगर मौजूद थे। దేశాన్ని పరిపాలించే ఒక పార్టీ దేశానికి ఏం చేస్తో చెప్పాలి। లేదు హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్కి ఏం చేస్తామో అని చెప్పాలి। టోటల్ గా దేశాన్ని పరిపాలించేటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ఎలక్షన్ రాగానే ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ హైదరాబాద్ నగరానికి ఏం చేస్తారు అని ఆలోచన చేస్తారు। కానీ అదంతా పక్కకు పెట్టి ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలి మైండ్ గేమ్ ఎట్లా ఆడాలి ఎలక్షన్ ఎట్లా ఓటు వాడాలని ఆలోచన తప్ప ఏం లేదు। మరి ఈ రోజు చూడండి మా నాయకుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని बीसी एससी एसटी వర్గాలను మైనారిటీ వర్గాలను రాజకీయంగా ఎదగడానికి మాత్రమే ఉపయోగించుకొని ఆ తర్వాత రాజకీయంలో అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళా మర్చిపోయి తుంగలో దొక్కినటువంటి పరిస్థితి చూస్తాం। మొన్నటికి మొన్న అత్యంత వెనుకబడినటువంటి వర్గాలైనటువంటి రజకులకు గాని ఎస్సీలకు గాని అగ్ర వర్గాలలోని రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేని వర్గాలకు కానీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి భవిష్యత్తులో కూడా నాయబ్రాహ్మణులకు అదేవిధంగా కుమ్మరులకు ఇంకా అనేక మంది అట్టడుగు వర్గాల వాళ్లకు రాజకీయంగా ఖచ్చితంగా మేము కల్పిస్తామని చెప్పి చెప్పాడు। మరి ఈరోజు మేనిఫెస్టోలో ఈ హైదరాబాద్ నగరంలో గతంలో ప్రతి సంవత్సరం జనవరి వచ్చిందంటే కుండల ప్రదర్శన ఉండేది, మార్చి వచ్చిందంటే కందిలు పట్టుకొని కరెంట్ గురించి కొట్లాడేది। ఇది హైదరాబాద్ లో కరెంట్ గురించి కొట్లాడితే నాడి ముఖ్యమంత్రి కాల్చి చంపేశారు। మరి అలా తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు లేవు, కాలిపిందిల ప్రదర్శనలు కూడా లేవు, కానీ అక్కడక్కడ పేదవాళ్లకు మరి బిల్లు కూడా ఎందుకు కట్టాలి మనమే కడదాం పేదవాళ్ళ గురించి అని ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో 95% ప్రజానీకానికి 20,000 లీటర్లు ఉపయోగించుకునే వాళ్ళందరికీ కూడా అసలు నీటి పన్నే కట్టడానికి మీరు అవసరం లేదు మేమే కట్టుకుంటామని చెప్పిన చరిత్ర చరిత్రాత్మకమైనటువంటిది। అట్టడు వర్గాల పేద వర్గాలకు ఇది గొప్ప వరం। అదే విధంగా నాయ బ్రాహ్మణులు రజకులు అనేక సేవలు చేస్తారు, ఎన్నో సంవత్సరాలుగా మీరు చూసాం ఒక బోరేసి మీరు వట్లుత్తుకోండి అని చెప్పి మళ్ళీ అదే పద్ధతి ఉండేది, కానీ అలా మోడర్న్ పద్ధతుల ద్వారా చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెల్లులకు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, రజకులకు కూడా నీళ్లు బట్టలు కొట్టడానికి నీళ్లు కానీ వాటర్ కనెక్షన్ కానీ కరెంట్ కానీ
ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పి డిసెంబర్ నుంచి అని చెప్పడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మరి పేద వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది ఉదాహరణ. ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ ఉంటే హైదరాబాద్ లో ఇంకా ప్రతిష్టాత్మకమైనటువంటి మెట్రో ట్రైన్స్ కూడా రెండవ దశలో ఎయిర్పోర్ట్ వరకు ఇంకా విస్తారంగా చేయడం కాకుండా లింక్ రోడ్స్, పార్కులు, సీనియర్ సిటిజన్లకు మరి మహిళలకు రక్షణ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యంగా సినీ పరిశ్రమ అంటే హైదరాబాద్ కనుక సినీ పరిశ్రమను కూడా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో అయ్యేలా చేస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం నిజంగా కూడా చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఇది ఇది మేనిఫెస్టో అంటే, ఇది ప్రభుత్వం అంటే, ఇది పేదల ప్రభుత్వం. పేదలకు ఏం కావాలో అది విడుదల చేయాలి, కానీ బట్టగాల్చి మీదేసి ఆరోపణలు చేసి ఓట్లు తట్టుకోవాలనేది అవివేకం. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసినాం హైదరాబాద్ అంటేనే కర్ఫ్యూ, హైదరాబాద్ అంటేనే 144 సెక్షన్, ఎంతో మంది వేల మంది ప్రాణాలు పోయినాయి హైదరాబాద్లో. మరి 6 సంవత్సరాల్లో మేము ఎట్లా కంట్రోల్ చేయగలిగినాం? ఒక్క మతకలోలమైందా? మతకలోలు చనిపోయారా? మరి మీరు 70 ఏళ్ళు ఏం చేసుకొని ఏ రాజకీయ ప్రయోజనాల గురించి ఆ పని చేయించి 6 సంవత్సరాల్లో స్వేచ్ఛగా బతుకుతున్నారు. యువతకు మైండ్ లో అనేక రకాలుగా నింపి యువతను తప్పుదార పట్టించి హిందుత్వం పైన చేసింది, కానీ హిందువులకు చేసింది కూడా ఏం లేదు. ఒక 500 కోట్ల దేవాలయం కట్టింది లేదు, గుడిలో పనిచేసి పూజ చేసే పూజార్లకు డబ్బులు ఇచ్చింది లేదు, ఆ గుడి నూనె వేసిందా దీపం చూసి పెట్టిందనేది అన్నది కూడా లేదు. ధూప దీప నైవేద్యాలతో పాటుగా పూజార్లకు డబ్బులు ఇచ్చి ఇలా బ్రహ్మాండమైనటువంటి గుళ్ళు కట్టి వాళ్ళ జీతభత్యాలు ఇచ్చి ఇలా యాదాద్రి, మన్యంకొండ, వేములవాడ అనేక దేవాలయాలు కట్టి ఇలా యాగాలు యజ్ఞాలు చేసి ఏ స్థాయికి తీసుకెళ్తున్నో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మతం పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళు మరి ఈరోజే మా నవ తెలంగాణలో కూడా వచ్చింది. భద్రాది రాముడు వచ్చినటువంటి ప్రాంతం అని, శ్రీరామచంద్రుడు, రామదాసు, భక్త రామదాసు కట్టినటువంటి ప్రాంతం అది. చరిత్ర ఎంత గొప్ప చరిత్ర గల భద్రాచలం మునిగిపోతుందంటే ఎందుకు పట్టించుకుంటలేరు? అనవసరంగా మీరు ఎత్తు పెంచి, పోలవరం ఎత్తు పెంచి భద్రాచలమే మునిగిపోయేటట్టు చేస్తుంది. మరి మా భద్రాచలం, మా రాముడు అయోధ్య రాముడు కాదని అడుగుతా ఉన్నా. అయినా మేము సమస్యల మీద కొట్లాడతాం, కానీ సెంటిమెంట్లతో ఓట్లాడే సంస్కృతి మాకు లేదు. ఖచ్చితంగా ఈరోజు మా ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం పేద ప్రభుత్వం అనేది ఇలా చెప్పిండు. భవిష్యత్తులో హైదరాబాద్లో ఉండే ప్రతి వ్యక్తి, ఏ ప్రాంతం వ్యక్తి అయినా స్వేచ్ఛగా బతికేటట్లు, దేశంలో ఉండే ప్రతి పేదోడు హైదరాబాద్లో వచ్చి బతికేటట్లు ఇలా ముఖ్యమంత్రి చేసిన నిర్ణయాలు మాకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఖచ్చితంగా మేము 100 సీట్లు గెలుస్తామని వాళ్ళకి తెలుసు కనుక అక్కడో ఇక్కడో 2 కూడా రావాలనే దిశలో వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఈ దెబ్బతో మొత్తం మడిపోయారు. ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపే. మరి మీరందరూ కూడా కింద మేము మా వాళ్ళంతా కూడా మా పార్టీ అధ్యక్షుడు, మా డివిజన్ అధ్యక్షుడు, మా వాళ్ళందరూ కూడా కింద పటాకులు, పలాభిషేకం, మా గోపాల్ గారు ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, మరి అలా ఇక్కడ అంతా మెస్తోలు ఉంటారు, చేపలోళ్ళు ఉంటారు. ఇక్కడ పెద్ద ఒక మార్కెటే లేదు. విశ్రాబాద్లో పోతే 1/4 కిలోమీటర్ వరకు అదే వాదన వస్తుంది, కానీ ఒక సాంకేతికంగా ఒక మార్కెట్ కట్టాలని చెప్పి కూడా మొత్తం ఇంత పెద్ద హైదరాబాద్ లేదు. ఇప్పుడిప్పుడే ఆ మార్కెట్ కూడా అవుతున్నాయి. ప్రతి కులానికి, ప్రతి కుల వృత్తికి మంచి ఆదరణ గ్యారంటీగా ఉంటుంది. ఎవరికి తగ్గట్లు వాళ్ళు కార్యక్రమాలు గ్యారంటీగా ఉంటాయి. కనుక నిజంగా ఈ మేనిఫెస్టో అనేది గొప్ప వరం పేదలకు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఈ జాతులలో ఉన్నటువంటి మేము జీవితాంతం ఖచ్చితంగా రుణపడతామని, భవిష్యత్తులో ఇంకో అనేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పని మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బిర్యానీ తిన్నంత అయింది అందరు మా వాళ్ళు, లేట్ వచ్చిన వాళ్ళు తిన్నం లేనుకున్నారు అయిపోయారు. ఈ దగ్గరకే డబుల్ బిర్యానీ తిన్నంత అయిపోయింది. చాలా హ్యాపీ, థ్యాంక్ యూ అందరికి. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करना ना भूलें।